వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమా రావి. ఇంతకుముందు వంట పాత్రలు ఎందులో వండుకోవాలి అలాంటి విషయాల మీద ఒక రెండు వీడియోలు చేసాం మనం. అయితే ప్రతిసారి అదే విషయం గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఈ ఇత్తడి పాత్రలు వాటిలో వండుకోవటం, వాటి మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని అనిపిస్తుంది. అంటే రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి, కొంతమంది నన్ను పర్సనల్గా కూడా అడుగుతున్నారు. సో నాకు తెలిసినంత మటుకు చెప్తానండి. మీకు ఏదైనా సమాచారం ఇంకా ఇంతకంటే హెచ్చుగా తెలిస్తే తప్పకుండా తెలియజేయండి. దాని మీద కూడా ఇంకొంచెం ఫర్దర్గా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇత్తడి పాత్రలను గురించి మాట్లాడేటప్పుడు కొన్నేమో కళాయి ఉన్న పాత్రలు మనకి కనపడుతుంటాయి. అంటే బయట ఇత్తడి గిన్నెలే ఉంటుంది, లోపల కొంచెం తెల్లగా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ తెల్లగా ఉండే పాత్రల్లోనే వండుకోవాలని మొన్న ఒకరు మెసేజ్ కూడా చేశారు. దాని మీద ఈ తెల్లగా ఉండటం అంటే ఏంటంటే ఇత్తడికి లోపల భాగంలో కళాయి పోస్తారు, కళాయి పూయటం అంటారు దాన్ని. అది ఇంగ్లీష్లో టిన్ అంటారు, తెలుగులో చిన్నప్పుడు తగరం అనేవాళ్ళు. అది వాకిళ్లలో కూడా కళాయి పోయించేవాళ్ళు చిన్నప్పుడు, మా ఊళ్ళల్లో కనపడుతూ ఉండేది. అయితే ఇది ఎందుకు పోస్తారు అనేది మాట్లాడదాం. ఇత్తడి రెండు వేర్వేరు లోహాల కలయిక, అందులో రాగి కంటెంట్ కూడా ఉంటుందట. మనం పుల్లటి పదార్థాలు వండినప్పుడు లోహం కొంచెం స్పందిస్తుంది కదా, పులుపుకు తగిలేసారు కదా, అప్పుడు వస్తువు పాడవుతుంది. అంటే మనం వండిన పదార్థము కొంత కెమికల్ రియాక్షన్ కంటే కొంత రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ పాత్ర కూడా చిల్లుం పట్టింది అంటారు, చిల్లులు పడిపోతుంది. అందుకని ఏం చేసేవారు, ఈ కళాయి కనుక పూస్తే కళాయి వల్ల ఇత్తడికి డైరెక్ట్గా పులుపు తగలదు, తగలక ఏమవుతుంది, ఈ రియాక్షన్ ఏమి జరగదు కాబట్టి కళాయి వేయించుకునేవాళ్ళు. ఇది ఎప్పుడు జరిగే సంగతి, పాత రోజుల్లో గాడి పొయ్యిల మీద వాటి మీద స్టవ్ల మీద వండేవాళ్ళండి. ఎక్కువ గంటలు పొయ్యి మీద ఉండవలసి వచ్చేది పదార్థం, అప్పుడు ఇది వేయించుకునేవాళ్ళు. ఈ కళాయి కాలక్రమంలో పోతూ ఉండేది, పోయినప్పుడు ఏం చేసేవాళ్ళు, నాకు తెలిసి మా మదర్ మచిలీపట్నం తీసుకెళ్ళేవాడు కార్లో బోల్డ్ అని గిన్నెలు వేసుకుని కళాయి పోయించడానికి. ఎప్పుడైనా సంవత్సరానికి 2-5 సార్లు కళాయి పోసేవాళ్ళు వచ్చేవాళ్ళు. వాకిట్లోనే ఏదో కరగబెట్టి పూసేవాళ్ళు, తెల్లటి పదార్థం వెండిలాగా కనపడేది. అప్పట్లో దీని మీద అవగాహన లేదండి, ఇదేమిటి అనేది ఆ రోజుల్లో తెలీదు నాకు. అయితే ఇప్పుడు దేంట్లో అంటే ఏ విషయం ఇందులో ఏ పదార్థం వండుకోవాలి, ఏది వండుకోకూడదు అనేది చూద్దామండి. కళాయి లేని పాత్రల్లో పులుపు తగలని ఏ వంటకాన్నైనా మనం వండుకోవచ్చు, ఏమీ భయం లేదు. అన్నము ఉప్మా చేసుకోవచ్చు, తర్వాత పాయసం పొంగలి లాంటివి చేసుకోవచ్చు, చక్కెర పొంగలి, వెన్ పొంగలి కూడా, అంటే మనం మిరియం పొంగలి అంటాం పెసరపప్పుతోటి కట్టి పొంగలి, అలాంటివి వండుకోవచ్చు. తర్వాత చప్పటి కమ్మటి అన్ని కూరలు చేయొచ్చు, ఏ కూరైనా చేసుకోవచ్చు, అన్ని వేపుళ్ళు చేసుకోవచ్చు. ఇవి గిన్నెలాగా ఉంటే ఎలా చేస్తామండి అంటే మనకి ఇలా రౌండ్గా బాణలిలాగా ఉండేవి, అంటే ఇప్పుడు మన మూకుడు ఉంది కదా, ఫ్రైయింగ్ ప్యాన్స్ లాగా ఉండేవి కూడా ఇత్తడివి ఇప్పుడు దొరుకుతున్నాయి. వెతికి కొనుక్కుంటే దాంట్లో ఏ ఫ్రై అయినా లక్షణంగా చక్కగా చేసేసుకోవచ్చు, మందంగా ఉంటాయి కూడా, మాడవు. అసలు ఇత్తడి వాడేది ఎందుకంటే ఈవెన్గా హీట్ అన్ని పక్కలకి అందుతుంది, ఇత్తడిని వాడుకునేదే అందుకు. మనం స్టీల్ పాత్ర పొయ్యి మీద పెడతాను చూడండి, అడుగునున్న పదార్థం మాడిపోతుంది, పైనున్న పదార్థం ఉడకదు, అలా కనపడుతుంది. స్టీల్ మందంగా ఉండదు, ఈవెన్గా హీట్ దాంట్లోకి ప్రసరింపబడదు, స్లోగా అవుతుంది అది. ఇత్తడి అట్లా కాదు, గిన్నె వేడెక్కింది అంటే అంచులు కూడా వేడెక్కుతాయి, ఈవెన్గా ఉడుకుతుంది పదార్థం, అందుకని ఇత్తడి వాడుకునేవాళ్ళు. సో ఇప్పుడు మనం కళాయి ఉన్న పాత్రల్లో కనుక మనం ఏదైనా వండాలంటే పులుసులు, తర్వాత చార్లు లాంటివి వండుకోవచ్చు, పులుసు కూరలు వండచ్చు. అయితే ఇప్పుడు వండినా కూడా కళాయి ఉన్న పాత్రని హెచ్చుగా వాడకూడదండి, ఎందుకంటే కరిగిపోయిన కళాయి అంటే కొంత పోతుంది కదా గిన్నెలోంచి, పోయేదంతా ఎక్కడికి పోతున్నట్టు, మన పొట్టలోకి పోతున్నట్టు కదా. సో మనం టిన్ తగరాన్ని ఎందుకు పొట్టలోకి తీసుకోవాలి, కాబట్టి ఆ పాత్రలో వండంగానే వండిన వెంటనే కనుక జాయిన్ చేసేస్తే వేరే గిన్నెలో కనుక మార్చేసుకుంటే ఆటే దాని ప్రభావం ఉండదు. నిలవ పెట్టకుండా ఉంచుకోవాలి. సో ఇత్తడి తెల్లటి గిన్నెలు అంటే దాంట్లో ఏ కళాయి లేని పాత్రల్ని కొనుక్కుని వాడుకోవచ్చు, కళాయి ఉన్న పాత్రను కూడా వాడుకోవచ్చు. ఈ గోలంతా ఎందుకండి, ఏదో ఒక గిన్నెలో చిన్నప్పటి నుంచి వండుకుంటున్నాం మేము, అలాగే వండుకుంటామంటే అది ఎవరిష్టం వారిది. కానీ జాగ్రత్త పడి వండాలి అంటే కొంచెం కేర్ఫుల్గా కొద్దిగా ప్లాన్డ్గా వండుకోవాలండి. ఏదైనా పాయసం లాంటివి చేసినా కూడా వండాక కిందకి దింపుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటే ఏ నైవేద్యమో పెట్టుకుని ఆ తర్వాత స్టీల్ పాత్రలోకి ఉంచేసుకోండి. ఎప్పుడు చూడండి, మనకి చాలా వస్తువులు ఉన్నాయి మన దగ్గర, కానీ ప్రతిదీ హ్యాండిల్ విత్ కేరే. చాకులు ఉంటాయి, కూరలు తరుగుతాం, ఆవకాయకి ముక్కలు తరుగుతాం, ఎన్నో చేస్తాం పనులు, కానీ ఎడాపెడా చేయం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాం. అలాగే ఈ ఇత్తడి వస్తువులు కానీ ఈ లోహాలను మీరు పులుపుకి స్పందించని, అంటే ఆమ్లాలకి యాసిడ్స్కి స్పందించని లోహమే లేదు, ఎంతో కొంత స్పందిస్తాయి. కాబట్టి పులుపు తగలనివ్వకుండా జాగ్రత్తగా వాడుకుంటే కనుక చక్కగా వాడుకోవచ్చండి. అంటే ఇత్తడి ఖరీదు కదా అని అడిగారు మన టీంలో కూడా ఒకరు, ఇత్తడి ఖరీదే కానీ అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. మా నాయనమ్మ ఆవిడ చనిపోయే 30 సంవత్సరాలు అయింది,
ఆ పోయేనాటికి ఆవిడకి 90 ఏళ్ళు. ఆవిడ చిన్నప్పుడు ఆవిడ 9వ ఏట పెళ్ళినాడు తెచ్చుకున్న కంచు బిందె ఇప్పటికీ నేను వాడుకుంటున్నాను. అంటే ఎంత లైఫ్ ఇస్తుంది అది? మనకి ఇంత లైఫ్ ఇచ్చే లోహ వస్తువులు ఉండవు కదా. మనం వాడుకోవడం చేత కావాలి, కానీ ఎంత పాత వస్తువునైనా ఇత్తడి రాగి పాత్రల్ని హాయిగా సంతోషంగా వాడేసుకోవచ్చు. మా నాయనమ్మ కంచు బిందె, ఆవిడ రాగి బిందె నా దగ్గరే ఉన్నాయి. మంచినీళ్ళు పోసుకుంటాను రాగి బిందెలు. కంచు బిందెలో ఏమి చేయను అనుకోండి, నీళ్ళు పోస్తే దాన్ని తోమలేకపోతున్నాను, చాలా బరువుగా ఉంది. ఊరికే హాలో పక్కన అందానికి పెట్టుకుంటాను. వారానికి ఒకసారి తోమటానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ కష్టసాధ్యమైన పనైనా సంతోషంగా ఉంటుంది. ఇది ఆలోచించి ఇత్తడి పాత్రలు వాడుకోండి. కళాయి వద్దు అని పూర్తిగా చెప్పట్లేదు, కళాయి ఉంచుకోవచ్చు. ఉంచిన పాత్రని కూడా జాగ్రత్తగా వాడండి. కళాయి ఉంది కదా అని వాడేసి దాన్ని వండేసుకుని గంటల తరబడి అందులోనే ఉంచేసే పని చేయొద్దు. ఆ కళాయి మన పొట్టల్లోకి వెళ్ళిపోతుంది. అది కూడా దాని పని ఏదో ఒకటి చేస్తుంది కదండి. పొట్టలోకి వెళ్ళిన లోహాలు ఊరుకోవు. వాటిని ఫ్లష్ చేయటము అంటే బయటికి తోసేయటము శరీరానికి సాధ్యపడకపోవచ్చు. అది లోపలుండి ఏదైనా ప్రమాదానికి గురి చేయొచ్చు. కాబట్టి ఇత్తడి పాత్రల్ని జాగ్రత్తగా తెలివిగా వాడుకుంటే చక్కగా వంకాయ కూరలు అలాంటివన్నీ చేసేసుకోవచ్చు అండి. అలా కారం పెట్టిన కూరలు చేసుకోవచ్చు. చింతపండు మాత్రం వేయకుండా సాదా ఇత్తడి పాత్రలు వాడుకోండి. కళాయి పాత్రల్లో పుల్లటి వస్తువులు వండుకోవచ్చు, కానీ వెంటనే దాంట్లోంచి దీంట్లోంచి కూడా తప్పకుండా తీసేయండి. ఇతడి పాత్ర మీరు కొంటే మీ తర్వాత తరాల వాళ్ళు తెలివిగల వాళ్ళు అయితే హ్యాపీగా వాడుకుంటారు. కొత్త గిన్నెల జోలికి పోరు. ఎందుకంటే మీరు ఏ పాత్రకైనా ఓల్డ్ లుక్ వస్తుంది, కానీ ఇతడి పాత్రకి ఓల్డ్ లుక్ రాదండి. పాతగా ఉంటుంది, మనం తోమేమంటే మళ్ళీ కొత్తగా అయిపోతుంది. అది కొంచెం జాగ్రత్తగా తోముకోవాలంతే. కాబట్టి ఈ వీడియో కనుక అంటే సరిగా నేను చెప్పగలిగానని అనుకుంటున్నాను. నేను అనుకున్న పూర్తి విషయాన్ని, కళాయి ఉన్నది లేనిది దీని మీద క్లారిఫికేషను. కొంతమంది మీ ఇంట్లో ఏం వాడతారో చెప్పమని కూడా అడుగుతున్నారు. మా ఇంట్లో నేను ఇలాగే వాడుకుంటాను. కళాయి ఉన్న పాత్రను అసలు నేను వాడను, ఉన్నది నా దగ్గర కూడా. కళాయి లేని పాత్రలే వాడుకుంటాను. అన్నము పాయసము చేసుకుంటాను, వంకాయ కూర ఒకటి బాగా చేసుకుంటాను ఫ్రీక్వెంట్గా. ఫ్రైకి నేను ఇనుప పాత్రలు వాడుకుంటాను. ఇనుప మూకుళ్ళు ఉన్నాయి, ఎలా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మనకి. సో ఇనుప మూకుళ్ళు వాడుకోవచ్చు, లేదా ఇత్తడి మూకుళ్ళు కూడా దొరుకుతున్నాయండి. హైదరాబాద్ లాంటి చోట అయితే బేగం బజార్లో విపరీతంగా దొరికేస్తాయి. కొంచెం చూసుకుని మనకు కావాల్సిన సైజు ఆలోచించి కొనుక్కోవచ్చు. కాబట్టి ప్లాన్డ్గా చేయండి, వస్తువు కొనుక్కోండి, లైఫ్ లాంగ్ ఉంటుంది. అండ్ వంట చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.